ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభు అని యేసు క్రీస్తునామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు పిల్లారా ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తున్న పౌలు గారు ఫిలోమోనికి రాసినటువంటి ఉత్తరం ఫిలోమానికి రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది పీలారా ఫిలోమానికి రాసిన పత్రిక ఏడవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను చిన్న ప్రార్థన చేసి ప్రభు సహాయం తీసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువా ఇదిగో నన్ను ఈ వాక్య పరిచయ ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నిలబడుతున్న నీ దాసుని నిష్ప్రయోజకుడిను అల్పుడును అభాగ్యుడిను రెండు కాళ్ళని కొండను ప్రభా మీరే బలపరిచి అభిషేకించి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం అందించుమని ఏసు నామంను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మంచిది ప్రియారా అపోతున్నాను పౌలు గారు చెరసాల్లో ఉండి ఫిలోమోనికి రాసినటువంటి ఉత్తరమే ఈ పత్రిక పిలారావు ఫిలోమోని ఇంటా ఒక సంఘం ఉన్నది ఆ సంఘాన్ని ఫిలోమాను నడుపుతూ ఉన్నాడు ఈ ఉత్తరం రాసే సమయానికి ఫిలోమానుకి పౌలు గారు చెరసాల నుంచి రాస్తున్నారు అంటే ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలు చెరసాల్లో ఉన్నాడు ఈ ఫిలోమోన్ నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ ఫిలోమోన్ నుంచి నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు ఏమున్నాయో మనము వాక్య వెలుగులో పరిశీలిద్దాం ఫిలోమోన్ గురించి పౌలు చెప్తున్నాడు ఇదిగో నీ వలన పరిశుద్ధులకు విశ్రాంతి కలుగుతున్నది నీ వలన నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలుగుచున్నది పౌలు ఫిలోమోన్ కోసం ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు పీలారావు క్రైస్తవ విశ్వాసి ఎంత డబ్బు సంపాదించావు ఎంత బంగారం సంపాదించావు ఎన్ని మేడలు కట్టావు అన్నది కాదు కానీ ముందు మనం ఏమి సంపాదించాలంటే క్రీస్తును ధరించుకున్న మనము ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి ప్రిలారావు ఈరోజు చాలామంది విశ్వాసులకు సేవకులకు లేక మేము ప్రార్థనకి వెళ్తున్నాం లేక మేము బాప్తిస్మాలు పొందుకున్నామని చెప్తున్నటువంటి చాలామంది సోకాళ్ళు క్రిస్టియన్స్కు సాక్ష్యం లేదు ఏ సాక్ష్యం లేదంటే మంచి సాక్ష్యం లేదు ప్రియులారా బైబిల్ పట్టి వెళ్తారు ఆదివారం ఆరాధనకి వెళ్తారు కాండుకండిస్తారు భక్తి చేస్తారు కానీ పలానా వ్యక్తి గురించి ఎవరైనా అడిగితే వారా అమ్మో దాని నోట్లో నూరెట్టకూడదమ్మా వాడా అవి అవ చాలా దుర్మార్గుడు అమ్మ వాడు గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అమ్మోయ్ 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 భయపడిపోతున్నారండి అంటే నీ సాక్ష్యం ఎలాగుంది బాలే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి నీకు మంచి సాక్ష్యం లేకపోతే ఎలాగూ అర్థమవుతుందో పీడారా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయినంత మాత్రం పరలోకం చేరిపోము నీటిలో ముడిగిపోయినంత మాత్రం ఆడడం అని అయిపోము ఆలోచించాయి ఈరోజు నీ గురించి ఎవరైనా అడిగితే ఏం సాక్ష్యం చెప్తారు ఇదిగో ఫిలోమోని కోసము పౌలు గారు మంచి సాక్ష్యం చెప్తున్నారు ఒక పాస్టర్ గారంట తన కొమ్మవాడికి వివాహం చేయడానికి ఒక ఊరు వెళ్ళాడు అక్కడ ఆ వివాహ సంబంధం కుదుర్చుకోవడానికి అయితే పెండ్లి కుమార్తె ఇంటికి అంటే పెళ్ళి కుదుర్చుకోబోయే ఇంటికి వెళ్ళకముందు ఆ ఊరిలో ఒక స్నేహితుడున్నాడు అతని ఇంటికి వెళ్ళాడు పిల్లారా ఆ పాస్ట్గా అడుగుతున్నాడు అతన్ని ఫలానా అమ్మాయి ఎలాగుంటుంది ఏంటి ఆమె గురించి అంటే ఆమె అందంగా ఉంటుంది ఆమె బాగా చదువుకుంటుంది ఎర్రగా ఉంటుంది బుర్రగా ఉంటుంది వాళ్ళకి బాగా డబ్బు ఉంది కానీ సరే ఎందుకని మంచిది ఆలోచించుకోండి అని అంటే ఇంకా కానీ అంటే కూనియే కానీ అంటే గూనే అన్ని బాల ఉన్నాయి పిల్ల అందంగా ఉంది తోలు అందంగా ఉంది తోలు ఎర్రగా ఉంది డబ్బు ఉంది కానీ ఏమిదంటే అమ్మాయికి మంచి సాక్ష్యము లేదు ఈరోజు నీ బిడ్డ గురించి ఆడబిడ్డ కావచ్చు మగ బిడ్డ కావచ్చు ఒక వివాహం జరిగేటప్పుడు లేక ఒక ఉద్యోగం ఇచ్చే ముందు ఒక ఎంక్వైరీ వస్తే నీ బిడ్డ గురించి ఏ సాక్షిని చెప్పాలి మంచి సాక్షిని చెప్పాలి మంచి సాక్షిని చెప్పాలంటే నువ్వు మంచిగా బ్రతకాలి కదా నీ బిడ్డ మంచిగా బ్రతకాలి కదా ఒరే మా అమ్మాయిని పాలన వ్యక్తికి ఇద్దామనుకో పరిచేషన్ ఏంటంటారా అంటే అయ్యో ఆడా తాగి ఎక్కడెక్కడ పడిపోతాడు బాబు ఆడా రోజు వాడేట్టుకుంటారు బాబు అయ్యో వాడి మీద రౌడీ చేయటం ఉందరు బాబు ఈ సాక్ష్యం బాగుందా బాలే ఆ అబ్బాయా బాధ్యత కలిగిన వాడురా ఏ అలవాట్లు లేదురా పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు ఇవ్వచ్చు ఆ కుటుంబం మంచిది ఆ కుటుంబం మంచిది ఒక తదిండ్రులు కూడా మంచివాడు ఈ సాక్ష్యం ఎలాగ సూపర్ చూసారా పీలారా ఏది ఏమైనా నేను క్రైస్తవుడినే నేను భక్తుడినే అని చెప్పుకోవడం కాదు నీకు మంచి సాక్ష్యం ఉందా లేదా ఒకసారి నీకు నువ్వే పరిశీలించుకో నీ గురించి ఎవరినైనా అడిగితే నీ గురించి చెప్పే సాక్ష్యం ఏంటి ఇదిగో ఫిలోమోడి గురించి పౌడు చెప్తున్న మంచి సాక్ష్యం ఏంటి తెలుసా పీలారా ఇదిగో ఫిలోమోనా నీ వల్ల పరిశుద్ధులందరికీ విశేషమైనటువంటి విశ్రాంతి కలుగుతుందంట ఇదిగో నాకు కూడా నీ పేరు తలుచుకోగానే నువ్వు జ్ఞాపకం రాగానే విశేషమైన ఆనందం కలుగుతుంది విశేషమైన ఆదరణ కలుగుతుంది అబ్బా ఏ అండి పరిశుద్ధులంటే ఎవరనుకుంటున్నారు ఫో పిలోమణి అంట ఒక సంఘం ఉంది పరిశుద్ధుల గుంపే సంఘం గ్రీకులో ఎక్లిషియా అంటాం కదా ఇక్లీష్ అంటే ఏంటి పరిశుద్ధుల సమూహం అంటే ఫిలోమాన్ని బట్టి సంఘంలోకి వస్తున్నటువంటి బిడ్డలకు ఏం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది అతని మాటలను బట్టి అతని క్రియలను బట్టి ప్రియ దైవజనుడా ప్రియ విశ్వాసి సేవకుడా ఇదిగో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎవరైనా నీ అద్దకు నీ మాటను బట్టి వారికి విశ్రాంతి దొరుకుతుందా శాంతే దొరుకుతుందా నెమ్మదే దొరుకుతుందా లేదా నువ్వే కత్తిపోటువంటి మాటలతో వాళ్ళు ఇంకా గుండెని గాయపరుస్తున్నావా ఇంకా బాధిస్తున్నావా ఇంకా ఏడిపిస్తున్నావా ఆలోచించు ఆలోచించు నీ మాటను బట్టి ఓ బాధల్లో వాడికి ఆదరణ దొరకాలి సమాధానం కలగాలి శాంతి దొరకాలి కానీ కొంతమంది బట్టి ఎన్న ఏం కలుగుతుంది బాధ ప్రిండారా ఇదిగో నిన్ను బట్టి నీ ఇంట్లో ఏం కలుగుతుంది ఆదరణ కలుగుతుందా నిన్ను బట్టి ఏ అండి నీ ఇంట్లో వారికి సమాధానం ఏముందా నెమ్మది ఉందా ఆలోచించే బ్రీడారా చాలామంది బట్టి ఇంట్లో ఏం కలుగుతుంది తుఫాన్లు కలుగుతున్నాయి మీరు యోనా గ్రంథం చూసినట్లయితే మోటాధ్యాయం పరిండు వచ్చిన ఒక మాట ఉంటుంది అండి అంటాడు నన్ను బట్టి తుఫాను వచ్చింది అంటాడు అంటే యోనాను బట్టి ఏమొచ్చింది తుఫాన్ వచ్చింది ఓ బిడ్డా నీ మాటను బట్టి నీ ఇంట్లో తుఫాన్లు వస్తున్నాయా తుఫాన్ అంటే గాలి తుఫాన్లు కాదు గొడవలు ఒకడు ఉంటుంది కుటుంబం దాకా చక్కగా ఉంటుంది పిండారా ఆ మహాతలు అడిగేడుతుంది అంతే అన్నదోములు ఇడిపోతారు అత్తాకోడలు ఇడిపోతారు భార్య భర్తలు విడిపోతారు ఆమె మాటను బట్టి ఆ ఇంట్లో వాళ్ళకి ఏం కలిగింది గొడవలు కలిగినాయి ఒకడు అడిగడతాడు ఫ్రెండ్షిప్లో ఆ అడిగట్టిన తర్వాత అప్పుడు దాకా ఫ్రెండ్స్ విడిపోతూ ఉంటారు ఏంటి నీ మాటలు బట్టి బంధాలు విడిపోకూడదు బంధుత్వాలు విడిపోకూడదు స్నేహాలు విడిపోకూడదు సంసారాలు విడిపోకూడదు ఈరోజు చాలామంది చెప్పుడు మాటలు బట్టి అనేక కా కాపురాలు కూలిపోతున్నాయి ఆ ఇంట్లో తుఫాన్లు చెలరేగుతున్నాయి పిల్లారా తుఫాను చెలరేగుతున్నాయి కిలోమాని బట్టి అంట అందరికీ ఏం కలుగుతుంది విశ్రాంతి కలుగుతుందంట అబ్బా ఆనందం కలుగుతుందంట ఆదరణ కలుగుతుందంట మరి నిన్ను బట్టి గొడవలా అయ్యే ఎంత విచారం ఎంత బాధ నీ మాటను బట్టి ఒకరి మధ్య ఒకరు ప్రేమ పెరగాలి నీ మాటలు బట్టి వాళ్ళ గొడవ వచ్చి ప్రేమలు చల్లారిపోకూడదు ఈరోజు ప్రేమలు చల్లారిపోయే ఈరోజు ఇన్ని గొడవలు ప్రేమలు చల్లారిపోయే విడాకులు మొన్న సర్వే వచ్చింది కదా పిల్లారా కోర్టులో పెండింగ్లో ఉన్న ఎక్కువ కేసులు ఏంట్రా బాబు అంటే మర్డర్ కేసులా దొంగతనం కేసులా వ్యభిచారం కేసులా విడాకుల కేసులు అంటే ఎక్కువ కేసులు విడాకుల కేసులు ఉన్నాయంట ఈ సంవత్సరం అవుతుంది మరో సంవత్సరం గొడవ ఆ పై సంవత్సరం విడిపోతున్నాం ఏంటంటే ప్రేమలు చల్లారిపోయాయి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ బంధం బలంగా ఉంటుంది స్నేహ బంధమైనా ప్రేమ బంధమైనా భార్య భర్తల బంధమైనా తల్లి బిడ్డల బంధమైనా గట్టిగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలంటే మంచిగా ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే ఎటువంటి బంధాలైనా సరే వీగిపోతాయి పిల్లారా ఈరోజు మేము అడుగుతున్నాను పిల్లారా ఇదిగో ఈరోజు నీ భార్యకు నీకు ఎందుకు పసడం లేదు ప్రేమ చల్లారిపోయింది ఓ భార్య నీ భర్తను పొగుడుతూ ఉండు నువ్వు ఇస్తుకి ఉన్నావు సల్మాన్ కన్నా కండలు ఉన్నాయి నువ్వు రజనీకాంత బీడికాంత పొగుడుతూ ఉండండి ఆ ఉప్పు పోయి వత్త కోడిపో కూడా వేస్తాడు నీకు పాపలు తెస్తాడు నీ భార్య కూడా నువ్వు పొగుడుతూ ఉండాలి నువ్వు వండి పెడుతుంది నువ్వేం పొగుతావు చూస్తావు నువ్వేమో శుభ్రంగా తినేస్తావు దులబోతిలాగా ఆడు చూసి చూసి అడితే ఇంకా ఇంకా చెప్పేలాగా ఆడడుతుంది ఆడ కొంత కోరాలి ఉప్పు ఎట్టింది నువ్వు ఏం చెప్పాలి సూపర్ ఉందామని చెప్పి కొంచెం ఉప్పేది ఇంకా బాగుండమ్మని అనాలి అంతేకాని నీ మొహంలో ఉంది ఉప్పేత మర్చిపోయావా నీ దినంలాగా ఉంది అనకూడదు ఆడు ఎడుతుంది కష్టపడిందంతా వృధా అయిపోయింది బాధపడతా ఉంటుంది అలాగే మనం కష్టపడతా ఉంటాడు కదా ఆ ఎలా ఎలాగొండ నీ మొపం పెచ్చోళ్ళకు ఉన్నా నువ్వు నేను చూసి నాకేసిరాకొని బాధపడతాడు నీ కోసం నీ బిడ్డల కోసం వెలిగిపోయాడు ఆయన పొద్దంతమాను పెచ్చోళ్ళ కనపడుతున్నాడా అలా కాకుండా స్నానం చేయండి కొంత మంచిగా ఉన్నాడు బాబు అని చెప్పుకోవాలి తప్ప ఈరోజు ప్రేమ లేదు పిల్లారా ఒకరినొకరు గణపరుచుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి పిల్లారా అప్పుడు ఒకరిని బట్టి ఒకరు ఆదరణ కలుగుతుందండి చూడప్పుడు గొడవ వచ్చి అనుకోండి అంటాడు నీ మూలంగానే నా బ్రతికలుగా అయిపోయిందే అంట నేను ఆడంటదే మా ఇంటికి ఉన్నప్పుడు నేను రాణిలాగా పెరిగాను నిన్ను చేసుకున్న క్రతికలా తాగేదంటది నీ మూలంగా అయిపోయినంటదండి భర్త ఏమో భార్య మూలంగా అయిపోయాడు అంట భార్య ఏమో భర్త మూలంగా అయిపోయిందంట అంటారు మీ ఇద్దరు మూలంగా మేము ఎలాగ అయిపోయామంటారు నీ మూలముగా నిన్ను బట్టి ఏం కలగాలి ఆ కుటుంబంలో సంతోషం ఆ కుటుంబంలో నెమ్మది ఆ కుటుంబంలో ఆదరణ ఆ కుటుంబంలో ఐక్యత అనురాగాలు ఉండాలి కానీ నిన్ను వాళ్ళ తుఫాను రాకూడదు గొడవలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు సమస్యలు రాకూడదు యాషావు పెళ్లి చేసుకున్నాడు పిల్లారా రెండు పెళ్లి చేసుకున్నాడు ఆ ఇద్దరు భార్యలు వాళ్ళంట యాడ్ ఇస్సాకుకి అండ్ రెబ్బకాక అంట మనోవ్యాధులు అంట దుఃఖం అంట బాధ కలిగించారంటండి వాళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ప్రే సహోదరి నువ్వు అత్తింటికి వెళ్ళావు కదా నిన్ను బట్టి ఆ కుటుంబానికి మంచి పేరు వచ్చిందా నిన్ను బట్టి నీ అత్త మామలకి బీపీ షుగర్లు వచ్చాయా ఆలోచించు నిన్ను బట్టి నీ అత్తగారికి నీ మామగారికి ఆదరణ కలగాలి అలాగే ఓ అత్తగారా కోల అడిగట్టింది కదా నీ ఇష్టానుసారి నువ్వు సాధించడానికి యాక్ట్ చేయకూడదు నిన్ను బట్టి తండ్రిని తల్లిని ఉన్న ఊరి నుంచి వచ్చింది కదా ఆ విడకి ఏం కలగాలి ఆదరణ కలగాలి నీ దగ్గర నుంచి ప్రేమ దొరకాలి నువ్వు గయ్యాల గంపలా తయారయ్యి ఆవిడని సాధించి తినేస్తూ ఉంటే నిన్ను బట్టి ఆవిడ దుఃఖం కలుగుతుంది నిన్ను బట్టి ఆ భార్య భర్త విడిపోతారు కొంతమంది అత్తగారులు సాధిస్తారండి లేదా కొంతమంది కొడుకులు ఎక్కించి ఏ అండి భార్య మీద గొడవ పెట్టి మన గొడవ వచ్చిన తర్వాత అంటారు ఆడ అంతే ఆడ అంతే అంతే ఆడంతే మనిషి ఓచ్చుకో అసలు గొడవ పెట్టింది నువ్వు ముళ్ళ గంప నువ్వు నిన్ను బాధ పెట్టను ముందు చూడండి ఎంతో విచారం ఎంతో బాధ కొద్దిగా అత్తగారు చూడండి కూతుర్ని ఒక రకంగా కోళ్ళు ఒక రకంగా చూస్తారు ఆవిని బట్టి బాధ ఎక్కడ చూసేటువంటి ఆడబిడ్డకి బాధ ఆవేదన కొంతమంది అత్తగా టాచో చచ్చిపోతున్నారు పిల్లారా ఎంత విచారం ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారంట పిల్లారా ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఉన్నారు ఓసారి ఆడబిడ్డ ఇంటికి వెళ్ళింది తల్లి ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో మగోడు అంటే అల్లుడు గారు ఆయనే వండేస్తున్నాడు ఆయనే బట్టలు ఉతికేస్తున్నాడు ఆయనే కొండలు కడిగేస్తున్నాడు అబ్బా కూతురు రాణిలాగా ఉంది ఎంతో సంతోషం వచ్చేసిందో అమ్మకే నాలుగు మొక్కలు ఎక్కువతింది నాలుగు ముద్దలు ఎక్కువతింది సూపరు పది రోజులు పోయాక వెళ్ళింది అక్కడ కూడా ఈ ఇంట్లో జరిగింది ఆ ఇంట్లో జరుగుతుంది అక్కడ కూడా మగోడే వండేస్తున్నాడు మగోడే ఉతికేస్తున్నాడు మగోడే కడిగేస్తున్నాడు కానీ అక్కడ గుండెలో నొప్పొచ్చేస్తుంది దేవుడికి అక్కడ ముద్ద దిగుతలేదు మొక్క దిగుతలేదు ఏ ఇక్కడేమో కొడుకయ్యాడు అక్కడ అల్లుడయ్యాడు అల్లుడు చేసి పెడితే సంతోషించింది నా ముద్ద ఎక్కువతిందే నా మొక్కలు ఎక్కువతిందే కొడేసే బాధపడిపోతుంది చూసారా కొంతమంది సమానత్వం ఉండదు సమానంగా చూడరు కొంతమంది గొడవలు పెడేస్తూ ఉంటారు పిల్లరా అత్తగారవైనా కోడలవైనా తోటి కోడలవైనా చెల్లివైనా నువ్వు ఎవరివైనా కావచ్చు నీ వల్ల ఏ సంవత్సరంలోనూ గొడవలు రాకూడదు నీ తమ్ముడి సంవత్సరంలో గొడవలు రాకూడదు నువ్వు అక్కవైతే అవ్వచ్చు మీ తమ్ముడికి ఆడబెట్టిన పేసిన నువ్వెవరవు కొంతమంది ఆడబడుసులు ఏండి పెత్తన చేస్తూ అత్తగారి అత్తగారు కానీ వీడి గొడవ ఎక్కువైపోతుంది ఆడబడుస్ అత్తంద్రావు అనేప్పటికీ ఆడని మా ఇటు నుండి వస్తనే మీ అక్కడికి పోయి చెప్పాంటుంది అంటే రాక్ష వచ్చాడు ఫిలో అవుతున్నారండి అంటే నువ్వు అడిగెడితే అక్కడ భూకంపమే తుఫానే అయ్యు బాబోయ్ కానీ ఫిలోమాన్ను బట్టి అంట సహవాసంలో ఉన్నవారికి పరిశుద్ధులకి విశేషమైన విశ్రాంతి దొరుకుతుంది ఇలాంటి శావకుడికి ఆత్మీయ నాయకుడికి ఆత్మీయ తండ్రి కంట విశేషమైన ఆనందము ఆదరణ ఓ క్రైస్తవ విశ్వాసి నిన్ను బట్టి మీ పాస్టర్ గారికి ఆనందమే కలుగుతుందా ఆదరణే కలుగుతుందా కొంతమంది విశ్వాసును బట్టి దైవజనుడికి ఆయాసం దుఃఖం బాధ జాగ్రత్త నిన్ను బట్టి ఏ సేవకుడైనా కన్నీరు కార్చాడా నిన్ను బట్టి ఏ సేపడైనా దుఃఖపడ్డా అది నీకు శాపం నీ బిడబిడలకు శాపం అవుతుంది పిండారా నిన్ను బట్టి నీ సేవకుడికి నీ ఆత్మీయ తండ్రికి నీ ఆత్మీయ నాయకుడికి మంచి ఆనందం కలగాలి ఆదరణ కలగాలి అమ్మ ఆ బిడ్డ ఎంత ప్రేమిస్తుందోనండి ఎంత పరిచయం చేస్తుందోనండి ఎంత సహకరిస్తుందండి గద్దించిన ఇదిగో ఒక మాట అన్నా కానీ పల్లెత్తు మాట పలకదండి పల్లెత్తు మాట పలకడండి అన్నింటిలో ముందుంటాడండి కష్టపడతాడండి పరిచయం చేస్తాడండి ఒకవేళ కోపడినా కానీ నా తండ్రే కదా నా ఆత్మీయ నాయకుడే కదా అనుకుంటాడు తప్ప ఈరోజు రోజు కూడా ఎదురుతున్నాడండి ఎంత మంచి సాక్ష్యం ఇది కొంతమంది ఉంటారు ఒక మాట చెప్తే లేకపోతే వాక్యం చెప్తే ఇదిగో నా కోసమే చెప్పాడు నన్నే ఏడిపిస్తున్నాడు నా గురించి చేశాడు యాడ్ వాక్యం చెప్పింది నీ కోసం ఒక పాత్ర చెప్తాడా సంఘంలోకి ఎవరు వెళ్తే వాళ్ళ కోసమే వాక్యం చెప్తారు ఆ వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి నీ లేని లోపాలు ఉంటే ఉంటే సరిదిద్దుకోండి యస్ దేవుడు ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యస్ నాలో ఈ లోపం ఉంది నాలో ఈ పొరపాటు ఉంది ఈ తప్పుని దిద్దుకుంటాను నా వల్ల సేవకుడికి దుఃఖం కలగకూడదు నా వల్ల సాటి విశ్వాసికి బాధ కలగకూడదు నా వల్ల అత్తగారికి నా వల్ల అమ్మకి నా వల్ల నాన్నకి నా వల్ల తమ్ముడికి నా వల్ల తోబుట్టికి నా వల్ల చెల్లికి నా వల్ల అన్నకి ఇదిగో ఎవరికి బాధ కలగకూడదని ఇవ్వండి వాక్యం నీతో మాట్లాడుతు సరి చేసుకోవాలి కానీ నువ్వు తిరస్కరిస్తే పోయేది నువ్వే దేవుడికి ఏ నష్టమూ లేదు నువ్వు మానేసినంత మాత్రం ఆయన మహిమను వెంట్రుకు వాసి తాకదు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు స్వీకరించే మనసు ఉండాలి నువ్వు వీళ్ళ ఫిలోమాను మొదట మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి రెండో చూసినట్లయితే ఫిలోమాను బట్టి యాండి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ యాండి విశ్రాంతి కలుగుతుందంట సేవకుడికి విశేషమైన ఆనందము ఆదరణ కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ నీ వల్ల సేవకుడికి ఆనందం కలగాలి ఆదరణ కలగాలి సంతోషం కలగాలి నువ్వు సహకారిగా ఉండాలి తప్ప నువ్వు సేవకుడిని ఆయాసపరిచే దానిగా లేక సేవకుడిని లేక పాస్టర్ గారిని ఆయాసపరిచేవాడిగా ఉండకూడదు నువ్వు అండగా ఉండాలి కానీ బండలాగా ఉండకూడదు బాధను మాన్పించేలాగా ఉండాలి కానీ బాధ పెట్టేదానిగా బాధ పెట్టేవాడిగా ఉండకూడదు వీడకి ఎంతోమంది పాస్టర్లు చెప్తూ ఉంటారండి సంఘంలో కొంతమంది విశ్వాసులు అండి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి వాళ్ళు పెట్టిన బాధల వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుందండి వాళ్ళు చేసే బ్యాట ప్రచారం వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నామని కొంతమంది పాస్టర్లు బాధపడుతూ ఉంటారు పిల్లారా ప్రియ దేవుని బిడ్డ ఒక సేవకుని గాయపరిస్తే ఒక సాటి విశ్వాసిని గాయపరిస్తే లేదా పక్కింటి వాళ్ళు బ్రతుకులు అల్లరి చేస్తే నీకు కలిగే మేలేంటి నీకు వచ్చే లాభం ఏంటి ఒకరిని ఏడిపించి ఒక బ్రతుకును పాడు చేసి నువ్వు సంతోషపడితే అది నీకు శ్యామ ఈరోజు నీ బిడ్డలకే ఏదో జరిగింది ఏదో పొరపాటు జరిగింది నీ బిడ్డలను ఎవరైనా అల్రపాలు చేస్తే నీకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు నీ సంవత్సరంలో ఏది జరిగింది నీ సంస్థ ఎవరైనా అల్రపాలు చేస్తే నీకు ఎంత బాధగా ఉంటుంది మరి వరకు బాధకు అటువంటిది కదా కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకు ఎవరిని ఆయాసపరచుకో ఎవరి బ్రతుకులు అల్రుపాలు చేయకు అలరపాలు చేయకు ఇవాళ ముఖ్యంగా నీ సేవకుని ఆయాసపరచుకో నీ సేవకుడిని గాయపరచుకు వేధించుకు బ్లాక్మెయిల్ చేయకు దశంభాగాలు ఇస్తున్నావానో కానికేస్తున్నావానో లేకపోతే సంఘంలో నీ పెద్ద కుటుంబం అనో లేదా ఇంటి పెట్టలు ఎక్కువనో లేదా నా కులం వాళ్ళు ఎక్కువనో ఇటువంటివి ఏం చూపించి సేవకుడిని బ్లాక్మెయిల్ చేయకు జాగ్రత్త కబడ్దారు దేవుడు తాట తీసేస్తాడు ఏమనుకుంటున్నావు చాలామంది ఉన్నారు పిల్లల సంఘంలో చాలామంది గుంట నక్కలు సంఘాన్ని పాడు చేసేవాళ్ళు సేవకుని బాధ పెట్టేవారు ఉన్నారు పీడారా ఫిలోమాను తన సేవకుడిని తన ఆత్మీయ నాయకుణ్ణి ఏ అండి ఎంతగానో సంతోష పెడుతున్నాడండి ఆ మాట ఫిలోమాని చెప్పడం లేదు పౌలే చెప్తున్నాడు ఫిలోమానా అయ్యా నిన్ను బట్టి నాకు విశేషమైన ఆనందం కలుగుతుందయ్యా నిన్ను బట్టి నాకు విశేషమైన ఆదరణ దొరుకుతుందయ్యా ఎంత గొప్ప సాక్ష్యం అండి ఎంత గొప్ప మాట నీ గురించి నీ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి ఏ సాక్ష్యం చెప్తాడు ఆ బిడ్డ బాధ పెడతాడండి అండి సరిగా రాడండి సరిగా ప్రార్థన రారండి ఏమనంటే కోపాలండి వాళ్ళకి ఈ సాక్ష్యం బాగుందా బాలే ఆ బిడ్డ అమ్మో ప్రార్థన మాందండి పని అంటే ముందుంటుంది అండి ముందు ముందుంటుందండి అన్నిటి అన్ని విషయాలు ఎంతగానో ప్రోత్సహిస్తుందండి ఈ సాక్ష్యం ఎంత బాగుంది నువ్వే సాక్ష్యం కలిగొన్నావు నీ సంఘంలో నీ సేవకుడు రేపు పొద్దురు తీర్పును నీ పక్షాన్ని ఆయనే చెప్పాలి ఉత్తరవాద ఆయనే బాబు ఏంటి ఈ బిడ్డపడి పెట్టి అడుగుతాడు దేవుడు నీ గురించి ఆయనే అక్కడ జడ్జి గారు ఉంటారు కదా జడ్జి గారి ముందు నువ్వు మాట్లాడతా ఉండదు నీ తరఫున ఒక లాయర్ ఉంటాడు ఆ లాయర్ మాట్లాడతాడు అన్నిని అలాగ రేపు పొద్దున్న నీ తరపున తీర్పులో నీ సేవకుడు మాట్లాడతాడు ఈ బిడ్డండి చాలా బాధించిందండి సంఘంలోని సంఘంలో పాడు చేసిందండి నన్ను గాయపరిచిందండి నన్ను బాధ పెట్టిందండి అండి సంఘాన్ని ఎంతోమందిని గాయపరిచిందని చెప్పాడు అనుకోండి డైరెక్ట్గా దేవుడు అంటాడు తోశాడు దీన్ని అరకాడంటాడు ఈరోజు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నీ గురించి నీ శావకుడు లేదా నీ నీ సాటి విశ్వాసి నీ సహోదరులు లేక నీ తోబుట్టలు నీ పక్కింటి వాళ్ళు నీ గురించి చెప్పవలసి వస్తే ఏం చెప్తున్నారు మంచి సాక్షిమాచ సాక్షిమా నీ వల్ల కలిగేది ఏంటి నీ మూలంగా కలిగేది ఏంటి పీడారా ఆది కాను పద్దెనిమిది పద్దెనిమిదిలో ఉంటుంది పిల్లారా అబ్రహాము మూలముగా అంటా ఇదిగో జనములను ఆశ్రయించండి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగం ఆశ్రయించబడినండి అబ్రహాముని బట్టి అన్ని జనాంగాలకి ఏం వచ్చింది తెలుసా ఆశీర్వాదం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది పిల్లారా ఇదిగో ఆగరు ఇస్మయ్యలు బయటకు నెట్టబడినప్పుడు దూరం దూరమైపోయినటువంటి బిడ్డ కోసం అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడండి ఆగర ఏం చేసి తెలుసా శారా మీద ఉన్న కోపంతో భర్త మీదటువంటి కోపంతో బిడ్డని అవతల పారవేసిన వైపులో ఉంటుందండి ఏంటి కోపం ఎవరి మీద ఇంతకాలం సంసారం చేసి వదిలేసిన భర్త మీద నాతో పాటు సమానంగా ఉందని చెప్పి ఉదయం అంటే ఏంటి శారాగారి మీద కానీ కోపం అవి చూపించా బిడ్డ మీద చూపించింది అవతల పారవేసిందంటే ఎంత బాధ కొంతమంది వచ్చే భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తారు భార్య మీద కోపం పిల్లల మీద చూపిస్తారు కొంతమంది అత్తగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు పిల్లలు నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తాను గడపడైన ప్రాంతంలో అక్కడ ఒక బెడ్ వచ్చాడు పిల్లారు ఆడి కాళ్ళు ఎత్తిన ఒళ్ళు పెడతాడు సరే చిన్నపిల్ల కానీ ఏమీ అనలేదు పిల్లల చూస్తే వాడి కాళ్ళకి వాతలు ఉన్నాయి పుల్లి పడిపోయి ఉన్నాయి ఇది అంటే అంటాడు ఇదిగో మా అమ్మ వాతరేసింది అన్నాడు తర్వాత పక్కింటి వాడి చెప్తుంది ఏంటి అమ్మాయి ఇలా అయ్యా వాతరేసింది అంటాడు ఆమె నిజమేనా పడిపోయాడు అంటే అంటుంది వాళ్ళ అత్తగారు ఆవిడ అబ్బాడుకుని అండి అత్తగారి మీద కోపంతో ఆ పిల్లడికి వాతరేసింది అన్నాడు అత్తగారి మీద కోపం ఎవరి మీద చూపించింది తల్లి బిడ్డ మీద చూపించి అట్ల కాల్చేసి అంటండి గ్యాస్ మీద వాతరేసేసింది అండి ఇప్పుడు అబ్రహాం మీద కోపము శారా మీద కోపము ఆగరి ఎవరి మీద చూపిస్తుంది చిన్న మీద చూపిస్తుంది ఇదిగో మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు మీరు చూసుకోండి కానీ ఆ కోపాన్ని పిల్లల మీద చూపించవద్దు పిల్లల మీద చూపించవద్దు కొంతమంది చూడండి కోళ్ళ మీద కోపం పిల్లల మీద చూపిస్తారు అత్తగారి మీద కోపం పిల్లల మీద మాంగారం మీద కోపం పిల్లల మీద చూపిస్తారు తప్పు తప్పు ఏసు ప్రభు సారీ ఒరేయ్ బాబు మీ పర్లోకమల్ అంటే ఏం చేయలేదు చేస్తా వేళ మారిపోయి పిల్లలు చూపిస్తారండి పిల్లల పడితే తెచ్చా పిల్లలప్పుడు ఎప్పుడు దెబ్బడుకుంటారండి తెల్లారే మళ్ళీ లేచి టింకులు టింకులు ఇట్టిస్తారని చేసే కలిపి వాళ్ళకి కసిలిపోతారు కలిసి వచ్చేస్తారు మళ్ళీ కలిసి ఆడుకుంటారు కానీ ఏడమ్మాడం మాత్రం దెబ్బలేసుకుని ఎక్కడెక్కడితో వెళ్ళిపోతారు మీ వంశం ఎంత మీ ఎంత ఇంతకీ పిల్లలు బాగానే కలిసి ఉంటారండి పిల్లలు బాగానే మాట్లాడుకుంటారండి ఏసీఐ అధికారులు ఏది మీరు రాజ్యం అంటే మీరు డబ్బుగా సంపాదించవలసింది ఎలా కాదు అలా కాదు అని చెప్పి ఓటు చెప్పాడు ఏళ్ళలాగా మారిపోవాలి అబ్బాయి అంటే పిల్లలాగా మారిపోవాలి పిల్లల మనసు కలమర్షం ఉండదు కొత్త ఉండదు అప్పుడప్పుడు ఏదో ఆటల కోసం ఆడుకుంటూ ఉంటారు బొమ్మల కోసం వెళుతుంటారో మళ్ళీ రేపు పొద్దున్న మామూలుగా కూడా ఆడుకుంటారు వాళ్ళు వాళ్ళు పగ కక్ష ప్రతీకారం కోటికి ఎక్కడం ఏమి వాళ్ళకి కానీ వీళ్ళమ్మ వాళ్ళమ్మ లేదా వాళ్ళని వీళ్ళ నాన్న మాత్రము అబ్బో చాల దూరం వెళ్ళిపోతారు ముఖం ముఖాలు చూసుకోరు అవునా కదా మన పిల్లల్లాగా మారిపోతేనే పర్లోకే ఈశ్వ అంటాడు ఎవరే పిల్లలు ఏమైనా ఆటంక పరిస్తే వాడిని బట్టుకెళ్ళి తిరగట రాకట్టే సముద్రంలో వేసే అంటాడు మామూలుగా అయితే మళ్ళీ తేలిపోతారు బ్రతికేస్తాడు అండి తిరగట రాకట్టేసేయమంటాడండి అంటే ఇక్కడ బత బతకూడదు ఇంకా అంటే పిల్లలంటే మీకు అంత ఇష్టం పిల్లల్లాగా మారిపోతేనే మనకు పర్వాలక రాజ్యం పిల్లలాగా మారిపోవడానికి పెద్ద చిన్నడైపోవని కాదు వాళ్ళ మనసు వచ్చేయాలి పిల్లలాంటి మనసు వచ్చేయాలి కాబట్టి మీ కోపాలు పిల్లల మీద చూపించొద్దు మీ భార్య భర్తల గొడవలో మీ అత్తమాముల గొడవలో పిల్లల మీద చూపించవద్దు పిల్లరా ఏం చేసిందంటే వాళ్ళ మీద కోపం పిల్లల మీద చూపించింది కానీ అబ్రాహం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అబ్రాహము ప్రార్థన బట్టి అండి ఇస్మాయిల్ని దేవుడు దీవించాడు అతను కూడా ఒక జనాందంగా ఆశీర్వదించాడు అబ్రహాం మూలముగా అతని సంతానం కూడా దీవించబడింది ఇదిగో దావీదు మూలముగా దావీదు ప్రార్థన బట్టి ఆ గంటలు చెడ్డగా ఉన్నా కానీ వారి కోసం ఒక సింహాసనం ఉంది స్టిల్ టుడే ఇజ్రాయల్ దేశాన్ని పరిపాలిస్తున్న వారు అందరూ జాబితా తీసుకుండి డేటా తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నా కానీ ఒకటే కనపడుతుంది ఎవడైనా ప్రధాని కానీ వాడి దావీదు వంశం వాడి ఏంటయ్యా అంటే అప్పుడెప్పుడో దావీదు చేసినటువంటి ప్రార్థన ఈరోజుకి వారు అనుభవిస్తూ ఉన్నారు పిల్లారా అనుభవిస్తున్నారు దావీదని బట్టి దావీదు తరతరాలు దీవించబడుతున్నాయి దావీది మూలంగా మరి నీ మూలంగా నీ ఇంటికి ఏమొస్తుంది ఆశీర్వాదమా శాపమా అబురాహ మూలంగా భూమి జనాంగానికి ఆశీర్వాదం వచ్చింది దావీదు మూలముగా దావీదు తరతరాలకి ఆశీర్వాదం వచ్చింది మరి నీ మూలంగా ఏం కలుగుతుంది కొంతమంది తల్లిదండ్రులు చూడండి ఏ అండి లేనిపోని అప్పులు లేనిపోని అన్నిపోయి అన్నీ పోయి డప్పాకి వెళ్ళిపోయి డప్పాకెళ్ళిపోయి చేస్తుంటారండి మా ఊర్లో ఒక ఓ ఫ్యామిలీ అలాగే చేసింది పిల్లారా నా క్లాస్మేట్ ఆయన ఇప్పటికీ పెళ్ళి వాళ్ళు పాపం వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చినవిడ అప్పులు చేసేసి దుబారా చేసేసి స్థాయికి మించి చేస్తే పిల్లారా వాళ్ళు చచ్చిపోయారు ఈరోజు ఆ అప్పులు తీర్చడం కోసం ఆ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కోసం తమ్ముడు చదువుల కోసం వాడు ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు ఆ తదండ్రి వాడికి ఏం మిగిల్చారు ఏడుపు మిగిల్చారు కన్నీరు మిగిల్చారు బాధ మిగిల్చారు అప్పులు మిగిల్చారు ప్రియ దేవుని బిడ్డ నీ బిడ్డలను కష్టాలు పాలు చేస్తావా నీ బిడ్డకి అప్పులు చూపిస్తావా శాపం చూపిస్తావా నీ మూలంగా నీ బిడ్డకి ఆశీర్వాదం రావాలి నీ మూలంగా నీ బిడ్డలకి సమాధానం కలగాలి నీ మే నీ మూలంగా నీ బిడ్డలకే శాంతి రావాలి సంతోషం కలగాలి మంచి భవిష్యత్తు కలగాలి ఇదిగోండి ఫిలోమోను బట్టి ఫిలోమోను మూలంగా పౌలకి విశేషమైన ఆనందం కలిగిందంట విశేషమైన ఆదరణ కలిగిందంట పిల్లారా విశ్వాసులకు విశ్రాంతి కలిగిందంట పిల్లారా మరి నీ మూలంగా ఏం కలుగుతుంది నీ మూలంగా ఏ కుటుంబాలు విడిపోకూడదు నీ మూలంగా గొడవలు రాకూడదు తుఫానులు రాకూడదు నీ మూలంగా ఆదరణ కలగాలి అమ్మ ఈ బిడ్డ వచ్చాక మా కుటుంబం ఎంత బాగుందని ఈ బిడ్డ వచ్చాక నా బిడ్డ ఎంత మారాడు అమ్మ ఎంత ప్రేమిస్తుండని నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి నీ మూలంగా కుటుంబంలో సంతోషం సమాధానం ఆదరణ నెమ్మది కలగాలి నీ మూలంగా సేవకుడికి ఆనందం కలగాలి ఆదరణ కలగాలి నీ మూలంగా అనేక గొర్రెలు చేర్చబడాలి నీ మూలంగా గొర్రెలు వెళ్ళిపోకూడదు బయటికి నీ మూలంగా సంఘం బలపడాలి కానీ నీ మూలంగా సంఘం పాడవకూడదు నువ్వు కూడా ఫిలోమాన్ లాగా మంచి సాక్ష్యం కలిగి ఉండు ఫిలోమాన్ లాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు పిల్లరా అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె ఏమైనా దేవుడిని పెట్టారా ఈ వాక్యం చెప్తున్న నేను రెండు కాళ్ళు అనుకుంటువాడిని ఈ వాక్య పరిచయం చేస్తూ ఉన్నాను ఇదిగో మీరు అందరూ కూడా నా కోసం నా సేవ కోసం ప్రార్థించండి ఇదిగో మీ అనుజన ప్రార్థన నా కోసం జ్ఞాపకం చేసుకోండి మీకు ఇష్టమైతే దేవుడు మేము ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి దేవుడి కోసం బ్రతికి దేవుడి కోసం చనిపోవాలన్నది నా ఆశ నాకు గురే గమ్యము దానికోసం మీరు ప్రార్థించండి మీ ప్రాంతాలు అవసరమైతే నా సాక్ష్యం కోసం నా వాక్యం కోసం మీరు అడగండి వస్తాను అలాగే పాస్టర్ డాక్టర్ బాబుని కూడా అయితే యూట్యూబ్లో కూడా చాలా ప్రసంగాలు ఉంటాయి మీరు చూడొచ్చు ఓకే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు యేసు నామం పేరట మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది నా ఫ్యామిలీ ప్రియులారా చాలామంది అంటున్నారు మీకు వివాహం అయిందా మీకు అని అడుగుతున్నారు ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ నేను ఇదిగో ఈ విధంగా స్టిక్ ఉపయోగించి నడుస్తూ ఉంటాను నేను ఈ స్టిక్ లేకపోతే నడవలేను కాబట్టి హ్యాండిక్యాప్ కదా అని చాలామంది అంటున్నారు వివాహం అయిందని అడుగుతున్నారు ఇదిగో నాకు వివాహం అయింది దేవుడు చక్కని గుణవతిని బారిన ఇచ్చాడు ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి ఇద్దరు బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు పిల్లరా పెద్దాయన పేరు యాజిన్ బాబు రెండో వాడి పేరు యదిద్య పాల్ ఇద్దరు దేవునికి ప్రతిష్ఠిత పైన బెడ్లు కాబట్టి ఈ మా సేవ కోసం మీరు ప్రార్థించండి అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద చూపించిన నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాము ఒకవేళ నా ప్రసంగాలు కావాలితే యూట్యూబ్లో కూడా ఉంటాయి పాస్టర్ డాక్టర్ బాబుని కొడితే ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా మీకు అనేక ప్రసంగాలు దొరుకుతాయి మీకు నా ప్రసంగాలు వాట్సాప్ లింక్ పంపించాలంటే నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ నెంబర్కి మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ చేస్తే నా ప్రసంగాల లింక్స్ మీకు పంపిస్తాను మీరు కూడా చూడవచ్చు మీకు ఇరవై నాలుగు గంటల్లో మాకు అనుకూలత ఉన్నప్పుడు అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రేర్స్ ఉన్నప్పుడు ఫోన్లు ఇప్పేము అప్పుడు కంగారు పడకండి తర్వాత మరలా మేము చూసి కాల్ బ్యాక్ చేస్తాము ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి మీకోసమే అనుజనం ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించను కాక ఆమె